హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. ఇప్పుడు మనము జీటీ ఎగ్జామ్ ఫీ ఆన్లైన్లో కట్టుకోవడం ఎలానో మీకు చూపిస్తా. అండ్ మనకి ఇంకా మైనింగ్ గురించి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. ఇప్పుడు మనం జీటీ ఎగ్జామ్ ఫీ ఆన్లైన్లో ఎలా కట్టుకోవాలో చెప్తున్నా. ఇది ఓన్లీ మైనింగ్ పీపుల్కే యూజ్ అవుతుంది. మనము భారత్ కోచ్ వెబ్సైట్లో ఫీ అనేది కట్టుకోవాలి. ఇది వచ్చింది 2-3 ఇయర్స్ నుంచి, ఆన్లైన్ నుంచి వచ్చింది. భారత్ కోచ్లో మనము ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. భారత్ కోచ్ అని టైప్ చేశాక ఫస్ట్ లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకి ఇలా వస్తుంది. వచ్చాక ఇక్కడ నన్ రిజిస్టర్ యూజర్ అని ఉంది చూడండి, దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో స్టెప్స్ ఉంటాయి, 1, 2, 3, 4 స్టెప్స్ ఉంటాయి. మనకి 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనము ఇక్కడ ప్రెస్ చేసి మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి సర్చ్ కొట్టాలి. సర్చ్ కొట్టాక మళ్ళీ ఇంకోసారి సర్చ్ కొట్టాలి. మనకి సర్చ్ కొట్టాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మనకి ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ లేబర్ మే లేబర్ అని ఉంటుంది, లేబర్ ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేశాక మనం మళ్ళీ సర్చ్ కొడితే రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యాక ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ మైనింగ్ కాంపిటెన్సీ ఎగ్జామినేషన్ అని ఉంటుంది, అది టైప్ చేయాలి. టైప్ చేశాక కొద్దిసేపు ఆగాక మనకి ఇలా వస్తుంది. వచ్చాక మనం ఇక్కడ మనీ ఎంటర్ చేసుకోవాలి. జీటీ ఎగ్జామ్కి ఓన్లీ 300 రూపీస్ మాత్రమే పే చేయాలి. 300 అని టైప్ చేయాలి. తర్వాత మనకి రిమార్క్స్ వచ్చేసరికి పక్క ఇది మెన్షన్ చేయాలి మనం. గ్యాస్ టెస్టింగ్ ఎగ్జామినేషన్ మైన్ యాక్ట్ 1952 అని. చేశాక మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. యాడ్ కొట్టద్దు, నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టాక సెకండ్ స్టేజ్లోకి వెళ్తుంది. మనకి సెకండ్ స్టేజ్ ఏమనే ఫుల్ అడ్రస్ ఫిల్ చేయాలి మనది. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేశాక తర్వాత అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత సిటీ ఇన్ స్టేట్ చేశాక మనము స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తెలంగాణ అని. తర్వాత డిస్టిక్ తర్వాత మనము సిటీ. తర్వాత మనకి పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మనం లాస్ట్కి నెక్స్ట్ అని కొట్టాలి. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కన్ఫర్మ్, ఇవన్నీ మనకి కరెక్ట్ అయినా లేదా చెక్ చేసుకోవడం కోసం థర్డ్ స్టెప్కి వెళ్తుంది మనకి. నెక్స్ట్ బటన్ వచ్చాక మన అన్ని కన్ఫర్మా లేదా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము కన్ఫర్మ్ కొట్టేయాలి. నెక్స్ట్ పేమెంట్లోకి వెళ్తుంది మనకి. నెక్స్ట్ పేమెంట్లో మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ నుంచి చేసుకోవచ్చు. SBI అని సెలెక్ట్ చేసుకున్నా నేను. నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ అయినా యూపీఐ నుంచి అయినా చేసుకోవచ్చు. నాది SBI కాబట్టి SBI సెలెక్ట్ చేసుకున్నా. SBI సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ సర్చ్లో SBI సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉన్నదే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సెలెక్ట్ చేశాను. చేశాక మనకి ఇక్కడ ఏంటి క్యాప్చర్ ఎంటర్ చేయాలి మనం.
క్యాప్చర్ ఎంటర్ చేశాక క్యాప్చర్ ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసేసాక మనం ఆ అగ్రి కొట్టి పే కొట్టేస్తే తర్వాత మనకి ఒక రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ మనకి అక్కడ రిఫరెన్స్ నెంబర్ ఏం రాదు, 1 డే తర్వాత రిఫరెన్స్ నెంబరు మనకి మన పేరుతో వస్తుంది. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే అది పేమెంట్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్